నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తుమ్మల దత్తాత్రేయ అన్నారు. ఆదివారం పట్టణంలోని గణేష్ నగర్లో తుమ్మల దత్తు సేవా సమితి అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా సమితి ద్వారా మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ కుమార్, డాక్టర్ నాగేష్, డాక్టర్ అర్జున్, గణేష్ నగర్ సర్పంచ్ యానపోతుల మల్లేష్, కౌన్సిలర్ రాజేశ్వర్, పోశెట్టి, మిత్ర మండలి అధ్యకులు పెండెప్ కాశీనాథ్, సభ్యులు మహేందర్, గంధం శ్రీనివాస్, ముత్యన్న, తోట రాజేశ్వర్, విఠల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరియు గౌరవనీయులైన డాక్టర్లకు మరియు ప్రజలకు అందరికీ శుభోదయం. ఈ సేవా కార్యక్రమం తుమ్మల దత్తు సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మాకు చాలా గర్వకరంగా ఉంది. ఎందుకంటే మా దత్తు ప్రతి విషయానికి నేనున్నా ముందు అంటూ ఇంటి సమస్య కానీ బయట సమస్య కానీ అన్నిటికీ ప్రతిదానికి నేనున్నానంటూ ప్రతిదానికి ముందర అడుగు వేస్తారు. దానికి మా కుటుంబ సభ్యులు, మేము, మేమంతా సరే చెయ్యు, నువ్వు చెయ్యు, మేమున్నామంటూ అతనికి మేము కూడా ప్రోత్సహిస్తాము. గతంలో మీకు తెలుసు, కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి బియ్యము, కూరగాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో మా దగ్గర ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. గణపతుల విసర్జన కానీ, దుర్గామాత విసర్జన కానీ అట్లాంటిది మళ్ళాంటిది మళ్ళీంటంటే ఇప్పుడు అనాథ పిల్లలకు మేము ప్రతిసారి కూడా మేము ఏదైతే చేసుకునే దాంట్లో కొద్దిగంతా మాకు తోచినంత అనాథ పిల్లలకు స్కూళ్ళల్లో దానికి ప్రతి ఒక్క దానికి మేము సేవా సమితిగా మా కుటుంబ తరపు నుంచి కూడా మేము చేస్తూనే ఉంటాము. అదేవిధంగా బట్టిగల్లీలో ఉన్నటువంటి వీధ ప్రజలు కానీ ఎవరన్నా సహాయ సహాయక సహకారకుల కొరకు కూడా ఏ సమయాన్ని కూడా మా ఇంటికి వచ్చి కలుపు కొట్టి మాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనే విధంగా వచ్చిన తప్పుడు కూడా మేము కలుపు తీసి సరే మేమున్నాము, మీకెందుకు భయపడకుండా అని చెప్పేసి ఆ విధంగా పెద్ద మనసుతో మా దత్తు ఏదైతే ముందర ఉంటాడో మాకు చాలా గర్వకరంగా అనిపిస్తుంది. ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి డబ్బు ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు, కానీ ఎవరు కూడా తను దాచుకున్న డబ్బును ఎవరికి ఇవ్వద్దు, నా దగ్గర ఉన్న డబ్బు నేనే తినాలా అనుకునే మనుషులు బాగా మంది ఉన్నారు. కానీ మేము అట్లా కాదు, మేము సంపాదించే రూపాయలో చారణ ఖర్చు పెట్టిన తర్వాత భారణ మాకుంటే సరిపోతుందని మేము అనుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నారు, మేము సంపాదించే రూపాయలో ఆటన మేము ఉంచుకుంటాము, ఆటన ఇతరులకు ఇస్తాము, ప్రజలకు ఇస్తామని ఆ విధంగా మా దత్తు ఏ విధంగా అయితే భావిస్తున్నాడో అది మాకు చాలా గర్వకరంగా అనిపిస్తున్నది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు అందరికీ కంటి చూపు కూడా పరీక్షలు కూడా పెట్టిస్తామనుకుంటున్నాం మేము, అది విధంగా చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్లడ్ షుగరు, కంటి చూపు, కన్నుంటేనే ప్రపంచం చూడగలుగుతాము, అది లేకుంటే అన్ని వ్యర్థమే. అందుకోసం దాన్ని కూడా ఇంకా ముందర మేము చేయాలనుకుంటున్నాము. అది కూడా ఒక విధంగా మాతో డాక్టర్లు సహా సహకార్యాలు ఒక విధంగా మాకు అందజేస్తే మేము అది కూడా ఇక్కడ శిబిరం పెడతామని అనుకుంటున్నాము. ఇటువంటి సేవ కార్యక్రమంలో మేము చేస్తున్న పనికి మేమున్నామంటూ మీరందరూ మా ఎముక వస్తే మనలే కాదు, మన గల్లే కాదు, మన భైంసనే కాదు, తాలూకనే కాదు, మన డిస్టిక్ కూడా మంచి పేరును చేసుకుందామన్నట్టు ఈ సభాముఖంగా వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాము. దత్తు సేవా సమితి ఆధ్వర్యంలో అప్పట్లో డయాగ్నోస్టిక్ సెంటర్ వారి తరఫున వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి చిన్నలు మన వార్డు కౌన్సిలర్ 23 వార్డు కౌన్సిలర్ రాజేశ్వర్ అన్న గారికి మరియు 11 వార్డు కౌన్సిలర్ పోషక్ అన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ అయిన డాక్టర్ నాగేష్ అన్న గారికి మరియు డాక్టర్ అర్జున్ సార్ గారికి, అదేవిధంగా మన గణేష్ నగర్ నెల్లూరు కాపు అధ్యక్షులైన మల్లేష్ గారికి, వైస్ ప్రెసిడెంట్ నారాయణ గారికి మరియు సభ్యులైన తోట రాజు గారికి, అదేవిధంగా వాళ్ళ సభ్యులకి మరియు ఈ ఫౌండేషన్లో ఉన్న సభ్యులు రఘువీర్ అన్న, గోపాల్ తాత గారికి, పెండెప్ కాశీనాథ్ గారికి, ముత్యన్న గారికి, సాయి గారికి మరియు నేను శ్రీమన్న గారికి, అల్లాడి ప్రకాష్, సీనన్న, రాందాస్ అన్న గారికి అందరికీ పేరు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మన
ప్రజలలో ఇంకో శాతం ఇప్పుడు వ్యాధులలో బాగా స్పీడ్ గా థైరాయిడ్ వ్యాధి, షుగర్ వ్యాధి, ఆ వ్యాధిని మనం కంట్రోల్లో ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామని విశేషంతో తమ్ముడు సెంటర్ నడుపుతున్న సాయి నాకు అన్న మీ దగ్గర ఒక కార్యక్రమం చేస్తానని నేను మన అధ్యక్షులను మన గల్లీ పెద్దలను సరే చేయండి అని మాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో భాగమైన ఈరోజు షుగర్ మరియు కొలెస్ట్రాల్కు సంబంధించిన టెస్టులను నిర్వహించడం జరిగింది. ఈ టెస్టులు ఇవాళ రక్తాన్ని సేకరించి రేపు మనకు దీని రిపోర్ట్ను అందజేయడం జరుగుతుంది. ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు డాక్టర్ను సంప్రదించి కంట్రోల్లో పెట్టి ఆరోగ్యంగా ఉండాల, లేని వారు రాకుండా చూసుకోవాలని నా తరపు నుంచి మనవి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి